రెండు వేల ఇరవై మూడులో లో జరిగే టోర్నీలో అందరి చూపు ఉన్న టోర్నీ ఆసియా కప్ ఈ టోర్నీ మొదలు కాకుండానే అందరిలో ఎక్కువ చర్చ జరుగుతోంది దానికి కారణం ఆసియా కప్ జరిగే వేదిక మీద నెలకొన్న సస్పెన్స్ ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ పాకిస్తాన్ లో జరగాలి కానీ పాకిస్తాన్కు కు వెళ్లి క్రికెట్ ఆడటాన్ని ఇండియన్ గవర్నమెంట్ నిషేధించింది దాదాపు పదేళ్ల నుండి భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగడం లేదు ఇక భారత ప్రభుత్వం నుండి అనుమతి లేకపోవడంతో ఆసియా కప్ కు పాకిస్తాన్ కు వెళ్లడం కుదరదని బీసీసీఐ తెలిపింది దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అభ్యంతరం తెలిపింది ఆసియా కప్ కు రాకుంటే ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ కు మేము కూడా వచ్చేది లేదని బెదిరించింది కానీ బీసీసీఐ ఎక్కడా తగ్గకపోవడంతో పీసీబీ కాలబేరానికి వచ్చింది ఐసీసీ దీనికి పరిష్కారం చూపాలని తెలిపింది ఇక ఈ అంశంపై మరోసారి చర్చలు జరిపేందుకు బీసీసీఐ కార్యదర్శి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా జైషా ప్రస్తుతం బహ్రెయిన్లో లో ఉన్నారు అక్కడ ఆసియా కప్ ను ఎక్కడ నిర్వహిస్తారు అని పై చర్చ జరిగింది కానీ సమావేశంలో జరిగిన దాని ప్రకారం పాకిస్తాన్ టోర్నీ నిర్వహించడం దాదాపు అసాధ్యం అని సమాచారం ఈ విషయంలో బీసీసీఏ స్టాండ్ మారదని ప్రభుత్వం నుండి అనుమతి లేనందున టీమిండియా పాకిస్తాన్లో అడుగు పెట్టదని తెలుస్తోంది దాన్ని బట్టి ఆసియా కప్ శ్రీలంకకు వెళ్లే ఛాన్స్ ఉంది పీసీబీ అధికారులు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా బీసీసీఐ మాత్రం ఒప్పుకోవడం లేదు దీనిపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది ఆసియా కప్ ఎక్కడ జరుగుతుంది అనే సస్పెన్స్కు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్